नमस्ते श्री डिवोशनल चैनल की स्वागत ईरोजु ई वीडियो लो इंद्र कीलाद्रि पै वेलसिन दुर्गा माता आलय विशेषालु तेलुसुकुंदाम। विजयवाड़ अने पेरु विनगाने मनकी वेंटने गुर्तुकोच्चेदि दुर्गा माते। विजयवाड़ वेल्लिन प्रति ओक्करू कूडा अम्मवारिनि दर्शिंचुकोकुंडा रारु। कृष्णा नदी तीरान वेलसिन ई अम्मवारु भक्तुलंदरि कोरिकलनु तीर्चे कोंगु बंगारंगा प्रसिद्धि गांचारु। अम्मवारिनि महिषासुर मर्दिनी अनि कूडा अंटारु। महिषासुरुडु अने राक्षसुण्णि वधिंचिनंदुने अम्मवारिकि आ पेरुच्चिंदनि पुराणाल्लो चेप्पबडिंदि। ई आलयं मनकि विजयवाड नगरंलो उंदि। मरि कनकदुर्गम्म आलयान्नि एवरु निर्मिंचारु, एप्पुडु कट्टारु, अम्मवारु वेलसिन कोंडकु इंद्रकीलाद्रि अने पेरु एला वच्चिंदि, इटुवंटि विशेषालन्नी कूडा ई वीडियोलो मनं विवरंगा तेलुसुकुंदां। वीडियोनि स्किप् चेयकुंडा चिवरि वरकु चूडंडि। अलागे ई वीडियोनि लैक् चेसि षेर् चेयंडि। ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న బెల్ సింబల్ ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి। ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మికమైన విశేషాలతో కూడిన వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు। ఇక మనం వీడియోలోకి వెళ్దాం। విజయవాడ కనకదుర్గ ఆలయం అంటారు, లేదా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం అని కూడా అంటారు। ఈ ఆలయం ఇంద్రకీలాద్రి పర్వతాలలో కృష్ణానది ఒడ్డునే ఉంది। దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్న కనకదుర్గ స్వయంభూ। కీల అనే యక్షుడు దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కఠోరమైన తపస్సు చేస్తాడు। అమ్మవారు అతని తపస్సుకు సంతోషించి అతని ముందు ప్రత్యక్షమవుతుంది। వరం కోరుకో అంటుంది। దుర్గాదేవి మాటలకు కీల చాలా సంతోషించి, అమ్మా నువ్వెప్పుడూ కూడా నా హృదయంలో ఉండాలి, ఇదొక్కటే నా కోరిక అని ఈ వరాన్ని కోరుతాడు। అమ్మవారు వరం ప్రసాదిస్తుంది। పర్వత రూపంలో ఉన్న కృష్ణానది యొక్క ఈ కొండల వద్దే మీరుంటారు। కృతయుగంలో రాక్షసుల్ని సంహరించిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి మీ హృదయంలో నిలిచి ఉంటానని చెప్తుంది। మహిషాసురుణ్ణి సంహరించిన దుర్గాదేవి తిరిగి పర్వతంపైకి వచ్చి కీలానికి ఇచ్చిన మాట ప్రకారం ప్రకాశిస్తుంది। ఈ పర్వతం మీద అమ్మవారు కోటి సూర్యుల కాంతితో బంగారు రంగులో ప్రకాశిస్తుంది। అద్భుతమైన ప్రకాశం కారణంగా అలాగే ఇంద్రుడు మరియు ఇతర దేవతలందరూ కూడా అమ్మవారిని కనకదుర్గగా కీర్తించారు। ఇక అప్పటి నుండి ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజిస్తూ వస్తున్నారు। దేవతలను శాంతింపచేయడం ద్వారా రాక్షసులు గొప్ప శక్తుల్ని పెంచుకున్నారని, అలాగే భూమిపై ఉన్న ఋషుల్ని వేధించడం ప్రారంభించారని పురాణాలే చెప్తున్నాయి। ఈ రాక్షసులను చంపడానికి పార్వతీదేవి వివిధ రూపాలను ధరించింది। శుంభుడిని నిశుంభుడిని చంపింది కౌశికి, మహిషాసురుణ్ణి చంపిన మహిషాసుర మర్దిని, దుర్గమాసురుణ్ణి దుర్గ సంహరిస్తుంది। మహిషాసుర మర్దిని రూపంలో ఉన్న దుర్గ ఎనిమిది చేతులతో అసమానమైన ఆయుధాల్ని పట్టుకుని సింహంపై స్వారీ చేస్తూ ఇంద్రకీలాద్రి కొండపై మహిషాసురుణ్ణి తొక్కుతూ కీలానికిచ్చిన మాట ప్రకారం భూమిపై తిరిగి ఉండాలని నిర్ణయించుకుందిట। బంగారు వర్ణంతో శోభాయమానంగా ఉన్నందున ఆమెకు కనకదుర్గ అనే పేరు వచ్చింది। అలాగే కీలుడిని తలపై ఉండేందుకు కొండ రూపాన్ని తీసుకోమని కోరుతుంది। అలా కీలాద్రి దుర్గాదేవికి నిలయంగా మారింది అని చెప్తారు। శివుడు జ్యోతిర్లింగంగా మారి కొండరాతి పక్కనే తన స్థానాన్ని ఆక్రమిస్తాడు। బ్రహ్మదేవుడు మల్లె పూలతోటి పూజించడం వలన శివునికి మల్లేశ్వర స్వామి అనే పేరు వచ్చింది। అలాగే ఇంద్రుడు వంటి దివ్యాంగులు ఇక్కడికి రావడంతో ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది అని చెప్తారు। ఇక మరో పురాణం ప్రకారం కూడా అర్జునుడు తపస్సు చేసి అత్యంత శక్తివంతమైన ఆయుధమైన పాశుపతాస్త్రాన్ని గెలుచుకోవడానికి కిరాత వేషంలో కనిపించిన శివుడితో పోరాడుతాడు। కాబట్టి ఈ ప్రదేశాన్ని ఫాల్గుణ తీర్థం అని కూడా అంటారు। ఇక్కడి అమ్మవారు స్వయంభూగా వెలిసారు కాబట్టి చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్తారు। ఈ ఆలయంలో ఉన్న శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను మనం కొలుచుకుని మన మనసులో ఉన్న కోరికలను అమ్మవారికి విన్నవించుకుంటే తప్పకుండా అమ్మవారు నెరవేరుస్తారు। దసరా పండుగ సందర్భంగా ఈ దేవాలయం చాలా వైభవంగా ఉంటుందని చెప్పచ్చు। నవరాత్రుల 9 రోజులు కూడా
చాలా అద్భుతంగా జరుగుతాయి. ఈ 9 రోజుల్లో ప్రతి రోజు కూడా ఒక్కొక్క రూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. అన్నపూర్ణ, మహిషాసుర మర్దిని, బాల త్రిపుర సుందరి, మహాలక్ష్మి, లలితా త్రిపుర సుందరి, గాయత్రి, సరస్వతి, దుర్గాదేవి, రాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. ఇక విజయదశమి రోజునైతే కృష్ణానదిలో తెప్పోత్సవం చూసి తీరాల్సిందే. ఈ పడవను పువ్వులతోటి దీపాలతోటి చాలా చక్కగా అలంకరిస్తారు. ఈ ఉత్సవాన్ని ఏమంటారంటే తెప్పోత్సవం అని అంటారు. ఇక కనకదుర్గ ఆలయంలో శివరాత్రి రోజునైతే కళ్యాణం జరుగుతుంది. అలాగే భవానీ దీక్ష గురించి కూడా చెప్పుకోవాలి. భవానీ దీక్ష సమయంలో అయితే ఈ ఆలయం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ సమయంలో మనం చూసి తీరాల్సిందే. అలాగే ప్రతిరోజు వారానికి కూడా ప్రత్యేకమైన సేవలను కూడా అమ్మవారికి చేయడం జరుగుతుంది. ఇక్కడ 4 దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మ దర్శనం అంటే రోజంతా కూడా ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి మొదలు పెడితే రాత్రి 9 గంటల వరకు కూడా ఈ దర్శనానికి అనుమతిస్తారు. ఇది ఉచితం. తర్వాత ముఖమండపం ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 5:45 వరకు, అలాగే సాయంత్రం 6:15 నుండి రాత్రి 9 గంటల వరకు కూడా అనుమతిస్తారు. ప్రత్యేక దర్శన సమయాలైతే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5:45 వరకు, కొంచెం విరామం ఇచ్చి తర్వాత 6:30 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. వీటికి తగినంత రుసుము కూడా ఉంటుంది. అలాగే అంతరాలయ దర్శన టికెట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి. ఈ అంతరాలయం దర్శనం అయితే కనుక ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అన్ని రోజులు కూడా ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా భక్తుల కోసం ఆలయం తెరచే ఉంటుంది. గురువారం రోజు మాత్రమే మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇంకేదైనా సందేహాలున్నా ఏమున్నా కూడా అక్కడ మీరు దేవాలయంలో అడిగితే వారు చక్కగా మీకు వివరించి చెప్తారు. ఈ ఆలయానికి చేరుకోవాలంటే రైల్వే స్టేషన్ నుంచైనా బస్ స్టాప్ నుండైనా కూడా 10 నిమిషాలు ప్రయాణం చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఫ్లైట్లో వెళ్ళదలుచుకుంటే విమానాశ్రయం నుంచి 20 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే బస్ స్టాప్ మరియు రైల్వే స్టేషన్ దగ్గర ఏంటంటే ప్రతి 20 నిమిషాలకు ఆలయ బస్సులు అందుబాటులో ఉంటాయి. విజయవాడ నుంచి, అలాగే మనం హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళాలి అనుకుంటే 275 కిలోమీటర్లు ఉంది. మీరు సొంత వాహనంలో కూడా వెళ్ళచ్చు. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి కనకదుర్గమ్మ ఆలయానిది. దర్శించిన వారంటూ ఉండరు. మన తెలుగు వారందరికీ సుపరిచితమైన ఆలయం. ఎటువంటి శుభకార్యం తలపెట్టుకున్నా, అలాగే ఏ పని మీద విజయవాడకు వెళ్ళినా కూడా అమ్మవారి దర్శనం చేసుకోకుండా రావడం అనేదే జరగదు. మరి ఈ ఆలయ విశేషాలు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.